49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వర్గీయుల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. బాలాయపల్లి మండలంలోని మన్నూరు గ్రామంలో జరిగిన గౌరీదేవి పూజలో బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అనుచరుడు ఎంపీపీ గూడూరు భాస్కర్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే ఆనం వర్గీయుడు ఉప ఎంపీపీ అడ్డుకున్నారు. ఉప ఎంపీపీ మురళీమోహన్ రెడ్డి తన అనుచరులతో దాడికి ప్రయత్నించారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో వివాదం జరిగింది. ఆనం వర్గీయులు, నేదురుమల్లి వర్గీయులు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఎంపీపీ కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో కూడా తమ గ్రామంలోకి ఎలా వస్తావంటూ మళ్లీ వివాదానికి దిగారు. దీంతో మాజీ ఎంపీపీ సిగం శెట్టి భాస్కర్ రావు, ఎంపీపీ గూడూరు భాస్కర్ రెడ్డిల మధ్య ఉన్న వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ సింగం శెట్టి భాస్కర్ రావు ఆనం వర్గంలో ఉండగా ఎంపీపీ నేదురుమల్లి వర్గంలో ఉన్నారు. ఈ క్రమంలో ఏఎంసీ అనుచరుడు ఉప ఎంపీపీ మురళి ఎంపీపీ భాస్కర్ రెడ్డిపై దాడికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా వర్గ విభేదాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి పంపించారు. ఏదైనా ఇష్యూస్ ఉంటాయి కొందరికి, ఒక్కటి ఒక్కటి సరి చేసుకుంటూ పోతాం. అందరినీ కలుపుకోవటం అనేది తప్పకుండా చేసే పని, అందరినీ కలుపుకునే పోతారు. పండగకి ఏమన్నా ఊరికి పోయింటాడు, ఎందుకు రాలేదని నేనేం చెప్తాను, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో పొంగలు పెట్టుకుంటాడు, ఎందుకు రాలేదని నేనేం చెప్తాను. నేనేం కాఫీ టీ ఇచ్చింది నా దృష్టిలో, అంటే నేను ఒక పేరు ఎత్తుకోకూడదని డిసైడ్ చేసుకున్నాను. నెల రోజుల్లో అన్నీ సెటిల్ అవుతాయని చెప్పాను, అంత అది మాత్రం నేను ఏకీభవిస్తాను. నెల రోజులు అన్నీ సెటిల్ అవుతాయి, నెల రోజులు అందరూ ఏకతాటి మీద వచ్చేస్తారు. ఆ దృష్టి అంత టైం కూడా పట్టదు, కానీ మరి ఒకరోజు రెండు రోజులు లైట్ వేస్తే స్విచ్ వేస్తే లైట్ వెళ్ళినట్టు కాదు, టైం పడుతుంది కొందరికి అర్థం చేసుకోవడానికి. తెలియజేస్తూ ఉన్నాము, అందరినీ కలుపుకోవడం అంత టైం కూడా పట్టదు, అందరూ వస్తారు, ఏ తాటి మీద నడుస్తాము.